హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం కూడా 16 acres. ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే ఆ వీడియో యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే అప్లోడ్ అనేది చేస్తాం. అదేవిధంగా వేరే సంబంధించినటువంటి వారు వేరే విధంగాను మరియు ఈ యొక్క హౌస్ పర్పస్గాను పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ అవన్నిటితోటి మనకైతే సంబంధం లేదు. కాబట్టి మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి మన సబ్స్క్రైబర్సే చాలామంది అయితే తీసుకుని ఉండి అన్నారు. అదేవిధంగా మీకు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా తెలియపరచండి. ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు, ఇది కనిగిరి మండలం, అదేవిధంగా హజీజ్పురంకి సంబంధించినటువంటి ల్యాండు. ఇది టౌన్ నుంచి కరెక్ట్గా 9 kilometers అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. దీనికి ఫుల్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా రోడ్డు ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది. ఈ యొక్క ల్యాండ్ యొక్క మనకి రేట్ వచ్చేసరికి ఒక ఎకరం ధర 6 lakhs అయితే పడుతుంది. అయితే మీరు పార్టీతో మనం అరేంజ్ చేసుకున్నప్పుడు మనం డీలింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఓనర్ చెప్పిన విధంగా అయితే 6 lakhs అయితే ఉండి ఉన్నది. దీనికి వాటర్ ఫెసిలిటీ ఉంది, రోడ్డు ఫెసిలిటీ ఉంది. ఈ ల్యాండ్ ప్రక్కనే ఈ యొక్క వేరే ఈ యొక్క ఓనర్స్ అనేవాళ్ళు కొని దాన్ని ఈ యొక్క గివా కల్టివేషన్, అదేవిధంగా వేరే ఫ్రూట్ వెరైటీస్ అనేవి కల్టివేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే అందులో బాగా దిగుబడి అయితే వస్తూ ఉన్నది, మరియు రేటు కూడా ఆ మొక్కలు అనేది పండించి మొత్తం నీట్గా ఫార్మింగ్ అనేది చేయటం వల్ల ఆ యొక్క ల్యాండ్ యొక్క రేట్ అనేది కూడా బాగా పెరిగి ఉన్నది. కాబట్టి మీరు కూడా చుట్టూరిత ఫెంచింగ్ వేసి ఈ యొక్క 16 acres కూడా వాటర్ ఫెసిలిటీ, ఈ యొక్క బోరు ఫెసిలిటీ అందుబాటులో ఉండి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు బోరు వెళ్ళు వేయించుకోవాలనుకున్నా సరే వేయించుకోవచ్చు, నో ప్రాబ్లం ఎన్నైనా సరే. మరియు ఈ యొక్క ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ కూడా ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్, మీకైతే నేనైతే పాస్బుక్లు మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ అయితే చేస్తాను. తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. మరియు ఈ యొక్క ల్యాండ్కి డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి, మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నామంటే కరెక్ట్గా ఉండి ఉన్నట్లయితే నేను అప్లోడింగ్ అనేది చేస్తాను. నిన్నటి ల్యాండ్ కూడా వైజాగ్ డిస్టిక్ సంబంధించినటువంటి ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటానని చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి, కామెంట్ చేయండి. పర్సనల్గా వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.comకి మెయిల్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 100-200 మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్.